వంకాయ చెట్లు ఉన్నాయి కదండి, ఇవి ఇట్లా అయిపోతాయి కొనలు. మనకు వంకాయలు కాసేటప్పుడు చాలా మందికి ఈ ప్రాబ్లం వస్తుంది. ఇది బలం తక్కువై వస్తుంది అంటండి. ఈ బలానికి మంచి మంద అయితే ఇద్దాము, గ్రోత్ బాగా వచ్చడానికి, దానికి పోషక తొందరగా అందనికి ఇద్దామండి. ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి. ఇది ఎక్కువ శాతం వంకాయ చెట్లకు, టమాటా చెట్లకే వస్తుందండి. ఇక్కడిక్కడ ఉన్నాయి, కొన్ని చెట్లు గ్రీన్గానే ఉన్నాయి, కాయలు అయితే కాస్తున్నాయి కానీ అంత ఎక్కువ కూడా కాస్తలేవు. దీనికి మంచి రెమెడీ అయితే ఇద్దామండి. బాగా పూలు కాయలు అయితే వస్తాయి, అన్ని రకాల చెట్లు తెచ్చుకోవచ్చు. ఇది దీన్ని పోషక అని నర్సరీ మేళంలో తెచ్చుకున్నామండి. ఇది మనం ఎట్లా ఇవ్వాలనో చూపిస్తా. 20 లీటర్లు తీసుకున్నాను కదా, 5 స్పూన్లు వేస్తా. డికాషన్ లాగా అయ్యి ముందు తడి పెట్టుకోవాలి, చెట్లు తడి ఉండాలి. తడి ఉంటే మనకు ఇవ్వటానికి బాగుంటుంది. ఒక డబ్బా తీసుకున్నాను కదా, మనకి కింద పోయేటట్టు కాదండి. ఇది చాలా విలువైంది కదా, చాలా ఎక్కువ రేట్. అది రేటు కూడా ఎక్కువనే ఉంది, అందుకని మనము చూసుకొని ఇవ్వాలి. ఇక్కడ చాలా పెద్దగా ఉందండి తోట అయితే నాకు. ఎక్కడెక్కడో ఉంది, అక్కడంత ఉంది. ఇది 250 గజాలు కదా, చాలా పెద్దగా ఉంది. అన్నిటికి ఇస్తాను. అక్కడ టమాటా కాయలు కూడా బాగున్నాయి చూడండి, అన్నిటికి ఇస్తాను. ఇప్పుడైతే స్ప్రే చేద్దాం, కొద్దిగా ఇచ్చిన కదా. 4 లీటర్ల నీళ్ళు అండి ఇది చూడండి, నీమ్ ఆయిల్. మనం ఇప్పుడు వర్షాలు వస్తే మనకు పురుగు జమైతేనే ఉంటుంది. ఆ పురుగు రాకముందే వేసుకోవడం మంచిది, ఈ పూత రాలిపోకుండా పురుగు రాకుండా. క్యాబేజీ కాలీఫ్లవర్ ఉందండి, అంటే తొందరగా వస్తుంది పురుగు. లీటర్కి 10 ml అన్నది నా కూతురు, లీటర్కి 10 ml ఇవ్వమన్నది కాబట్టి ఆమె ఆర్టికల్చర్ ఆఫీసరు. ఇక నేను ఆమెను అడిగితేనే నాకు అన్నీ తెలుస్తాయి. లీటర్కి 10 ml అని ఇవన్నీ నాకు తెచ్చిచ్చేది ఆమెని. ఇంకుడు కాయల షాంపూ ఇది కొంచెం, ఇది ఆర్గానిక్గా తెచ్చుకున్నామండి. ఇది కూడా నర్సరీమేళంలోనే. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాం. పురుగు కూడా వచ్చిందండి కాయలకు, కాయలు మొగకాయలు బాగా కాస్తున్నాయి, పుచ్చు కూడా వచ్చింది. ఇట్లాగా అన్నిటికీ ఇస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ పెట్టండి. ఇంకా అక్కడ కూడా ఇస్తాను కానీ వీడియోలు ఎంత అయితే